సూపర్ స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబుకు భారీ షాక్. మహేష్ స్టార్డమ్ ఇంతేనా అని ప్రేక్షకులు నోరెళ్లబెట్టే విషయం ఒకటి బయటకు వచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికాలో మహేష్ ముఖ్య అతిథిగా ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ను ప్లాన్ చేసింది. గతంలో చిరంజీవి అతిథిగా ఒక ఈవెంట్ చేశారు కదా, అటువంటి ఈవెంట్ అన్నమాట. ఇందులో $100 పెట్టి టికెట్స్ కొన్న ఎన్ఆర్ఐలతో మహేష్ ముచ్చటిస్తారు, ఫోటోలు దిగుతారు, ఆటోగ్రాఫ్స్ ఇస్తారు. ఈవెంట్ ద్వారా వచ్చిన డబ్బును మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ శాశ్వత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగించాలని నిర్ణయించారు. ఈవెంట్ హక్కులను కోటిన్నరకు హీరో శ్రీకాంత్ స్నేహితుడికి చెందిన కంపెనీకి ఇచ్చారు. గతంలో చిరంజీవి ఈవెంట్కి 1 కోటి రూపాయలకు ఇచ్చారు. ఈవెంట్ నిర్వహణ నిధుల గోల్మాల్ జరిగిందని, 1 కోటి రూపాయల కంటే ఎక్కువ వచ్చాయని, ఈవెంట్ ద్వారా శ్రీకాంత్ స్నేహితుడు బాగా లబ్ధి పొందారని నటుడు నరేష్ ఆరోపించడం, ఆ తర్వాత సైలెంట్ కావడం, శ్రీకాంత్ శివబాలాజీలతో చేతులు కలపడం వంటి విషయాలు తెలిసినవే. అప్పట్లో చిరంజీవి కార్యక్రమం ఫ్లాప్ షో అని వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవి ఈవెంట్కి వచ్చిన అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల సంఖ్య ఎక్కువే. చాలామంది ఫోటోల్లో కనిపించారు. మహేష్ ఈవెంట్కి అంతకంటే ఎక్కువ మంది వస్తారని ఆశించి ఈవెంట్ నిర్వాహకులు భారీ షాక్ తగిలింది. కేవలం 20 టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయట. అందువలన నిర్వహించాల్సిన ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసినట్లు అధికారికంగా చెప్పలేదు, అలాగని ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నట్లు ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. అందరూ గుట్టుచప్పుడు కాకుండా ఉన్నారు. క్యాన్సిల్ చేయడం కంటే మహేష్ ఈవెంట్స్కి 20 టికెట్స్ అమ్ముడు కావడం ఏంటని తీవ్రంగా ఆలోచిస్తున్నారట. ఏం సందేహం లేదు, టాలీవుడ్ టాప్ హీరోల్లో మహేష్ ఒకరు, తెలుగులో సూపర్ స్టార్. ఆయనకు అశేషమైన సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అమెరికాలో మహేష్ సినిమాలు అవలీలగా $1 మిలియన్ క్లబ్లో చేరతాయి. అది మహేష్ స్టామినా. అమెరికాలో తెలుగువారికి ఇష్టమైన హీరోల్లో ఒకరైన మహేష్ అక్కడ ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరవుతారని తెలిసిన ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.